కూడివచ్చినా సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు మన ప్రభువైన యేసు ప్రభు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాండి. ఇప్పటివరకు యవనస్తులు యవన తమ్ముడు యవన చెల్లెలిద్దరు వారి అనుభవాలు పంచుకొని దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలుని పంచుకున్నారు. అలాగే ప్రముఖ సువార్త గాయకులు రమేష్ గారు తన అనుభవాలను పంచుకొని చక్కటి పాట పాడి దేవుని మహింపరిచారు. అలాగే ఆంటోనీ రెడ్డి గారు దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థ గురించి దేవుని చిత్తాన్ని నేను నిర్లక్ష్యం చేశాను, తర్వాత దేవుని చిత్తం ఏంటో తెలిసింది అని మనకి అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు ఆత్మీయ కుటుంబం దేవుడిచ్చిన కుటుంబం ఎలా ఉంటుందో తెలియజేశారు. అలాగే ఇప్పుడు నేను ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిర్వహించబడుతున్న బైబిల్ కరస్పాండెంట్ కోర్స్ హైదరాబాద్ తిరుపతి కర్నూలు నిడదోల్ చిలకలూరుపేట ప్రాంతాల్లో అనేక మంది విద్యార్థులు ట్రైనింగ్ పొందుతున్నారు. ఆ ట్రైనింగ్ పొందుతున్న స్టూడెంట్స్లో నేను ఒకరినండి. నేను హైదరాబాద్లో హకీంపేటలో నిర్వహించబడుతున్న ట్రైనింగ్ సెంటర్లో నేను కూడా బైబిల్ కరస్పాండెంట్ కోర్స్ చేస్తున్నాను. అయితే బైబిల్ కరస్పాండెంట్ కోర్స్ జాయిన్ అవటం మొట్టమొదటిసారి. అయితే నేను నా క్రైస్తవ జీవితం ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో వాక్యాలు విన్నాను, ఎన్నో మెసేజ్లు విన్నాను, ఎన్నో చూశాను, కానీ ఆ వాక్యాల్లో ఉన్న వెనక పరమార్థం భావం అనేది నేను ఎప్పుడైతే బైబిల్ కరస్పాండెంట్ కోర్స్ జాయిన్ అయ్యానో అది చాలా కష్టము అని అనుకున్నాం ఫస్ట్. కానీ దేవుడిచ్చిన అదృష్టం అనేది నేను బైబిల్ కరస్పాండెంట్ కోర్సు వెళుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది. కీర్తన గ్రంథంలో దావీదు గారు కూడా వాక్యం గురించి మాట్లాడుతున్న సందర్భాలు ఓహో నిజమే కదా, అందుకే కదా భక్తుడు తన మనసారా హృదయపూర్వకంగా ఇలా మాట్లాడారు అనంటే ఇది నిజమే అనేది భావం నాకు అనిపించిందండి. అయితే బైబిల్ కరస్పాండెంట్ కోర్సులో నేర్చుకున్న చాలా విషయాలు ఉన్నాయండి, 1-2 అని చెప్పలేం. ఇప్పటివరకు సుమారుగా 7 యూనిట్లు నేర్చుకున్నాం. 35 లెసన్లు అనేది నేర్చుకోవటం, వినటం అనేది, రాసుకోవటం అనేది మా జీవితంలో జరిగిందండి ఈ హైదరాబాద్ సెంటర్లో ఉన్న స్టూడెంట్గా. అయితే ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనే వేదాంత శాస్త్రం గురించి మొట్టమొదటిగా తెలుసుకోవటం అనేది జరిగిందండి. ఈ వేదాంత శాస్త్రం అంటే థియాలజీ అనగా దేవుని గురించిన వార్త, దేవుని గురించిన విద్య, దేవుని గురించిన బోధ, దేవుని జ్ఞానం, దేవుని విజ్ఞానం. ఈ లోకంలో అనేక చదువులు ఉన్నాయి, కానీ అనేక థియాలజీలు కూడా ఉన్నాయి, కానీ అవన్నీ సృష్టించబడిన వాటి గురించి నేర్చుకున్న చదువులు. అయితే మేము నేర్చుకునేది అంటే పామరులమైన మేము ఒక చెప్పాలంటే నేను పెద్దగా చదువుకోలేదు. మేము నేర్చుకునే విద్య సర్వమును కలుగజేసిన సర్వేశ్వరుని గురించిన విద్య, మహోన్నతిని గురించిన విద్య. దేవుడు మాకు ఎన్నికలేని మాకు ఆ విద్యను నేర్చుకోవడానికి అర్హతనిచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా అండి. ఈ విద్య సమస్తమును కలిగజేసిన సర్వేశ్వరుని గురించిన విద్య, అంటే ఆయన గురించి మనం తెలుసుకుంటే సమస్తము ఆయన మనకు బయలుపరుస్తారనే గొప్ప ఆలోచన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంటే అందుకనే సేవకుల ద్వారా మనం వింటాం, ఇది మనుషుల యొక్క చరిత్ర అని. ఆ చరిత్రనే మేము తెలుసుకోవడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చారండి. అలాగే వేదాంత శాస్త్రము, ఆ వేదాంత శాస్త్రము క్రైస్తవ వేదాంత శాస్త్రం ఎలా అయింది, ఆ వేదాంత శాస్త్రాన్ని ఎవరు చదవాలి, వేదాంత శాస్త్రం యొక్క అవసరత, అలాగే వేదాంత శాస్త్రం అనగా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు క్రైస్తవులతో ఏం మాట్లాడుతున్నారు, అలాగే క్రైస్తవ బిడ్డలు ఎలా అర్థం చేసుకుంటున్నారు, అలాగే దేవుడు తనను తాను పరిశుద్ధ గ్రంథంలో ఎలా వెల్లడి చేసుకున్నారు, ఆ మహాశక్తిమంతుణ్ణి మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, అలాగే సత్యానికి అసత్యానికి జరిగే నిరంతర పోరాటాన్ని అధ్యయనం చేసే విభాగమే ఈ వేదాంత శాస్త్రం అండి. ఆ వేదాంత శాస్త్రం గురించి విన్నప్పుడు దీని గురించి వినటానికి అర్హులం కాదేమో అనిపించింది. ఆ మహావిద్యను దేవుడు అన్నగారి ద్వారా మాకు అందించినందుకు ఈ జన్మకి చాలు అన్నట్టుగా అనిపిస్తుందండి అసలు, కానీ అప్పుడు వలన ప్రయోజనం ఏమీ లేదు. దాన్ని నేర్చుకుని ఇంకా తెలుసుకోవడంలో ప్రయోజనం ఉందని నా భావన అండి. అలాగే మనం మోషే గారి గురించి చాలా విషయాలు నేర్చుకున్నామండి, చాలా తెలుసుకున్నాం, చాలా విన్నాం, కానీ
ఆయన ధర్మశాస్త్రం రాసిన సందర్భంలో ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటే అన్నగారు అక్కడ మమ్మల్ని బైపాస్ గుండా తీసుకెళ్లి చూపించారు ఇదిగో ఆ పట్టణం అన్నట్టుగా ఒక ఐదు పట్టణాలను చూపించారు అవే ఐదు కాండాలు మాకేమనిపించింది అంటే దూరం నుంచి హెలికాప్టర్లతో వెళ్ళి ఇదిగో ఆ పట్టణం అదిగో విహారయాత్ర గురించి చూపించినట్లుగా చూసాం కానీ అలా చూస్తేనే మోషే గారి చరిత్ర జీవిత చరిత్ర అలాగే ఆ ఐదు కాండాల్లో ఉన్న అద్భుతమైన విశేషాలు అలా చూస్తేనే అబ్బురపరిచే విషయాలు మాకు తెలిసినాయండి కానీ లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో ఆ విహారయాత్రలో అన్నట్టుగా నాకైతే అనిపించింది మేమందరం కూడా అండి స్టూడెంట్స్ అందరం కూడా చాలా మన అదృష్టం అనుకున్నట్టు మేము భావిస్తూ ఉన్నామండి అలాగే సంఘ స్థాపన గురించి కూడా మేము బైబిల్ కరస్పాండెంట్ కోర్సులో చాలా విషయాలు తెలుసుకున్నామండి సంఘం గురించి సంఘ పునాది గురించి సంఘ విస్తరణ గురించి అలాగే సంఘ స్థాపకుడైన ప్రభు అయిన యేసు ప్రభు వారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవటం అనేది కూడా జరిగిందండి అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న రెండవ అధ్యాయం మూడవ అధ్యాయంలో ఉండే సంఘముల గురించి ఎఫెస్ సంఘం స్ఫుర్నా సంఘం పెర్గం సంఘం తుయతైరా సంఘం సార్దీస్ సంఘం ఫిలదెల్ఫియా సంఘం అలాగే లవదోకియా సంఘాల గురించి మనం చాలాసార్లు చదువుకున్నామండి కానీ ఒక్కొక్క సంఘాన్ని గురించి ఒక్కొక్క లెసన్ విన్నప్పుడు ఇందులో ఈ సంఘాన్ని గురించి అంటే నేను వెళుతున్న సంఘాన్ని గురించి నేను పాలు పొందుతున్న సంఘాన్ని గురించి దేవుడు ఇన్ని మాటలు నిక్షిప్తం చేశారా అనే విషయాల్ని నేను చూసేసరికి చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఎందుకంటే అవి తెలుసుకోవడానికి మన జ్ఞానం చాలకపోయినా దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నారండి ఎలా అన్నగారి ద్వారా బోధిస్తున్నారు అని అంటే చిన్న పిల్లవాడికి అనగా ఒకటి రెండో తరగతి పిల్లవాళ్ళకి ఎవరైతే ఎలా చెబితే అర్థమవుతుందో అలా చెప్తున్నారండి వాస్తవానికి చిన్నపిల్లలు అని అంటే అన్నగారు పరిచయం అయింది కూడా మా అబ్బాయిని ఆరో సంవత్సరంలో హాస్టల్లో జాయిన్ చేశానండి నేను అకింపేటలో ఉన్న హాస్టల్లో జాయిన్ చేశాడు మొదటి సంవత్సరమే జాయిన్ చేశాను అలాగే కరోనా వల్ల మా అబ్బాయి అయితే ఇంటికి వచ్చేసాడు ఆ టైంలోనే నేను కరస్పాండెంట్ కోర్సులో జాయిన్ అయ్యాను అంటే నాకు అనిపించింది మీ వాడు రెస్ట్ తీసుకుంటాడు నువ్వు వచ్చి నేర్చుకో అన్నట్టు అనిపించింది అన్నట్లు అనిపించింది వాడికి ఎలాగ నేర్పించి కొన్ని పాఠాలు ఎలాగైతే తెలుసుకున్నాడో అలాగే నాకు కూడా చిన్నపిల్లలాగా నేర్పిస్తున్న విధానాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందండి అంటే ఇలా కూడా బైబిల్ని మనం నేర్చుకోవచ్చా అంటే అంత అద్భుతంగా నేనైతే నేర్చుకున్నాను చాలా విషయాలు తెలుసుకున్నానండి అలాగే మనకి బైబిల్లో నిశ్శబ్ద కాలం అని ఉంటుంది 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం మలాఖీ గ్రంథం నుంచి మత్తయి సువార్త మధ్యకాలంలో నిశ్శబ్ద కాలము అంటారు బైబిల్ పండితులు ఆ నిశ్శబ్ద కాలంలో ఏమైపోయింది కాలం ఇక్కడ అసలు కనెక్టింగ్ ఎక్కడ కనబట్టలేదు అనే ఆలోచన ఒకసారి బైబిల్ చదివినప్పుడు నాకు అనిపించింది కానీ ఆ కనెక్టింగ్ ఇక్కడ దొరికిందండి చాలా సంతోషం అనిపించిందండి అంటే సుమారు 539 సంవత్సరాల క్రీస్తు పూర్వం దగ్గర నుండి దానియేలు గ్రంథం దగ్గర నుండి మత్తయి సువార్త అపోస్తల కార్యం వరకు కనెక్టింగ్ మక్కాబీల చరిత్ర అని ఒకటి ఉందండి అద్భుతమైన చరిత్ర దైవ సేవకుల గురించిన చరిత్ర యూదుల్లో యాజకులైన లేవీలైన వారి వీర చరిత్రను చారిత్రక నేపథ్యంలో వారి చరిత్రను తెలుసుకుంటే రోమాలు లెగిసి నిలబడాలి తప్పదండి అలాగా వాళ్ళ చరిత్ర అండి వాళ్ళు యాజకులు అయినప్పటికీ వారు ప్రాణాలని పణంగా పెట్టి పరిశుద్ధ స్థలాన్ని కాపాడిన విధానం పరిశుద్ధ దేవాలయాన్ని కాపాడిన విధానం ఎంతోమంది భక్తులు చేసిన వీరత్వం చాలా అద్భుతంగా ఉందండి ఆ నిశ్శబ్ద కాలంలో ఇంత ఇద్దరు వాతావరణం ఉందా అని అనిపించింది అది కూడా దేవుని బిడ్డలైన యూదా జనాంగంగా పిలువబడుతున్న లేవీలు అనగా యాజకులు చేస్తున్న మహాయుద్ధమే అనుకోవచ్చండి మక్కాబీల చరిత్ర ఆ చరిత్ర తెలుసుకున్నాను చెప్పి ఇంకా ఏముంది ఇంకేముంది అనే విధంగా అది మన మనసులో ఎప్పుడు ముద్రపడిపోతుందండి అంటే దేవుని గురించిన పోరాటం అందులో ఉంది ఆ పోరాటాన్ని గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి అలాగే మనం బైబిల్లో చివరిగా హేరోదు గురించి మాట్లాడుకుంటామండి వాస్తవంగా నేను క్రిస్మస్లో మనం హేరోదు గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం హేరోదు దగ్గరికి వచ్చారు 3 జ్ఞానులు వచ్చిన తర్వాత ఎవరు యూదులకు రాజు తెలుసుకోండి అని అంటాం తర్వాత రహస్యంగా తెలుసుకోండి నేను పూజించాను అంటాం కుయ్యతితో అంటాం తర్వాత అక్కడ ఒక విచారకరమైన వార్త కూడా మనం వింటూ ఉంటాం
రెండు సంవత్సరాల లోపు పిల్లలందర్నీ చంపించేస్తాడు. ఏంటి ఇలాగా ఇంత క్రూరత్వంగా చిన్న పిల్లల్ని చంపించేస్తున్నాడు అనే భావం మనకు కలుగుతుంది. కానీ ఆ హేరోదు చరిత్ర మనం చూసుకున్నప్పుడు, ఆ క్రూరత్వం కలిగిన చరిత్రను చూసినప్పుడు అతను చేసిన తక్కువేమో అనిపిస్తుంది. అక్కడ మనం చదివింది అంటే హేరోదుల చరిత్ర మత్తయి సువార్త నుంచి అపోస్తల కార్యం వరకు నాలుగు తరాల హేరోదులు కనబడతారండి. మనమైతే నేనైతే అనుకున్నాను ఒకటే హేరోదేమో, ఆయనే రాజు, ఆయనే చతుర్థాధిపతి, ఆయనే అధిపతి, ఈయనేమో అనుకున్నాను. వాస్తవానికి హేరోదులు కూడా వాళ్ళ వంశంలో 11 మంది హేరోదులు ఉన్నట్టు కనబడిందండి. ఆ చరిత్ర నేను తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయానండి. చాలా విషయాలు హేరోదు వంటి క్రూరత్వం మనుషుల్లో ఎవరికి ఉండకూడదు. నాకేమనిపించిందంటే ఆ స్వభావం మనకు అంటకూడదు అనే విధంగా హేరోదుల చరిత్ర కూడా తెలుసుకోవడం అనేది జరిగిందండి. ఇటువంటి చరిత్ర నేను బైబిల్స్ కరస్పాండెంట్ కోర్సులో జాయిన్ అవ్వటం వల్ల తెలుసుకోవడం జరుగుతుందండి. నేనేమనుకుంటాను అంటే లోకంలో మనం ఎన్నో పనులు ఉద్యోగ వ్యాపారాలు చేస్తాం, ఎంతో సంపాదిస్తామండి, కానీ ఈ ధనాన్ని సంపాదించుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారని చాలా సంతోషిస్తామండి. అటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే యవనస్తులు అలాగే నా క్రైస్తవ సహోదరి సహోదరులు అందరూ కూడా వేదాంత విద్యను అభ్యసించాలని కోరుకుంటూ, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బైబిల్స్ కరస్పాండెంట్ కోర్సులో జాయిన్ అయ్యి దేవుడు చెప్పు అనేకమైన అద్భుత విషయాలు, సర్వమును సృష్టించిన భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించి ఏలుచున్న జీవము గల దేవుని గురించిన విద్యను అందరూ నేర్చుకుంటేనే అందరికీ అందుబాటులో మనం తీసుకెళ్లగలుగుతామని, మనమే వారధులుగా మనమే సారధులుగా అందరికీ అందించగలుగుతామని నా ఉద్దేశం అండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ కరస్పాండెంట్ కోర్సులో జాయిన్ అవ్వి దేవుడిచ్చు విజ్ఞానమును జ్ఞానమును పొందుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలండి.